సో చెప్పండమ్మా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు స్క్రీన్ కనిపిస్తుందా కనిపించట్లేదా? కనిపించట్లేదు సార్. ఓకే డన్. యా, నౌ ఐ థింక్ స్క్రీన్ ఇస్ విజిబుల్ టు యు, రైట్? చెప్పండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? పైన రైట్ సైడ్ డాట్ కింద గ్రిడ్, ఓకే, యాప్స్, గూగుల్ యాప్స్ అన్నమాట. ఓకే, వెళ్దాం. తర్వాత దాంట్లో దేంట్లోకి వెళ్ళాలి? ఇంకా చాలా ఉన్నాయి. గూగుల్ షీట్స్, గూగుల్ షీట్స్, గూగుల్ షీట్స్లోకి వెళ్ళాలి. సో వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? న్యూ సార్, బ్లాంక్ స్ప్రెడ్ షీట్ తీసుకున్నాను. సో తీసుకుని దీనికి ఈరోజు డేట్ అనేది ఇస్తాను, ఎందుకంటే నాకు అసలు అంటే దీంట్లో ఇంపార్టెంట్ షీట్స్ ఉంటాయి. సో దాంతోపాటు ఐ డోంట్ వాంట్ టు మచ్ దెమ్. ఓకే, నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలి? నౌ ఐ వాంట్ టు కలెక్ట్ ద డేటా. ఓకే, నాకు ఇప్పుడు నేను డేటా కలెక్ట్ చేయాలి ఫస్ట్. నాకు అంటే ఈ షీట్లోకి డేటా రావాలి. నేను మాన్యువల్గా ఒక్కటి కూడా టైప్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ డేటా ఫ్రమ్ దిస్. చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలి? డేటా తీసుకోవాలి. సో డేటా టూల్స్ లోకి వెళ్ళాలి. ఓకే, టూల్స్ లోకి వెళ్ళాలి. తర్వాత క్రియేట్ న్యూ ఫామ్. న్యూ ఫామ్, ఓకే. సో మనం ఏదైతే పేరు తీసుకున్నామో ఆ నేమ్తో మనకి ఫామ్ అనేది రెడీ అయిపోయింది. సరే, అంతా బాగుంది. అక్కడ ఎవరు నడవడం కానీ లేదా వాటర్ వాటర్ దగ్గరలో కానీ ఉన్నారు. సో వాళ్ళు కొంచెం మ్యూట్ చేసుకుంటారు. నడుస్తున్నారు లేదా వాటర్ నియర్ బై వాటర్ ఉన్నారు, వాళ్ళు మ్యూట్ చేయండి. అండ్ నేను చూడాలనుకుంటే చూడొచ్చు, బట్ అది ఏమో అంటే ప్లీజ్ మ్యూట్ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే, యా, నౌ. సో ఇక్కడ మనకి ఫామ్, ఇదేంటిదమ్మా? గూగుల్ ఫామ్స్ అన్నమాట. సో ఇది గూగుల్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. సో గూగుల్ ఫామ్. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను, ఐ వాంట్ నేమ్, మీ పేరు కావాలి. అండ్ సో జస్ట్ ఒక ఎస్ ఆర్ నో అని చెప్పి ఎస్ ఆర్ నో ఫామ్ మాత్రమే తీసుకుంటాను, ఏం తీసుకోలేదు. అండ్ అగైన్ సో రిమార్క్స్, ఓకే, రిమార్క్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. దాన్ని కూడా మనం ఆప్షనల్ ఇద్దాం. ఓకే, ఏమి ఇద్దాం? మల్టిపుల్ చాయిస్ లాగా ఇద్దాం అన్నమాట. ఓకే, సో ఎస్ నో రెండే ఇస్తున్నాను. ఓకే, వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి, సింపుల్ థింగ్, రైట్? ఓకే, ఇప్పుడు నాకు డేటా కలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్? సరే, నేను ఫీల్డ్స్ అయితే తీసేసుకున్నాను. ఓకే, కొన్ని కాలమ్స్ తీసుకున్నాను, అంటే ఒక నేమ్ తీసుకున్నాను, ఒక రిమార్క్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? మర్చిపోయాను, మెయిల్ అనేది ఆటోమేటిక్గా కలెక్ట్ అవుతుంది. మెయిల్ కలెక్ట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఇప్పుడు నేనేం చేయాలి? సో ఫస్ట్ వి హావ్ టు లింక్ క్రియేట్ చేసి పంపించాలి. ఓకే, సో ఈ లింక్ అనేది మనం షేర్ చేద్దాం. ఐ విల్ షేర్ టు యూ. సో లింక్ అనేది మన షేర్ దగ్గరికి వెళ్ళి ఒక షార్ట్ లింక్, షార్ట్ లింక్ అనేది జనరేట్ చేస్తాము. దాన్ని మనం మీకు టీచ్మెంట్ ద్వారా ఇస్తాము. సో మీరు ఫిల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో ఏమి లేదు, మీ పేరు ఎస్ నో అంతే, అది పెట్టేస్తే అయిపోతుంది. ఎస్ నౌ యూ ఫిల్ ద డేటా. డేటాను ఫిల్ చేయండి. ఫిల్ ద డేటా ఫాస్ట్, బికాస్ మీకు మెయిల్ చేయాలంటే ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే డేటా రావాలి. ఓకే, కృష్ణ సార్, యా, కృష్ణ గురు. వెంకటేష్, ఓకే, నో అని పెట్టావు. నీకు నో పెడితే మెయిల్ ఎందుకు వస్తుంది, రాదు? ఓకే, ఎస్ పెట్టిన వాళ్ళకి మెయిల్ వస్తుంది. ఓకే, పర్లేదు, నో కూడా పెట్టండి, ఎందుకంటే ఆ మెయిల్ వల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. జస్ట్ ఇట్స్ ఓన్లీ టెస్టింగ్, అంటే మీకు ఒక టెస్టింగ్ పర్పస్ కింద అనమాట. సో చూడండి, మనకి డేటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఓకే, విత్ ఇన్ నో టైం వి గాట్ ద డేటా 100%. సో
నియర్లీ వి గాట్ 13 రికార్డ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి డేటా అయితే వచ్చేసింది, మన దగ్గర ఎస్ నో అనే కొంత డేటా అనేది జనరేట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన టాస్క్ అనేది మారుతుంది. ఓకే, ఫ్రమ్ హియర్ అవర్ టాస్క్ విల్ చేంజ్. స్క్రీన్ కనబడలేదు సార్. నేను ఆపలేదే. బ్లాక్ బ్లాక్ ఇప్పుడు ఆఫ్ అయిపోయింది సార్. ఓకే ఓకే, నేను మళ్ళీ రీషేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఓకే గుడ్. అంటే మీరు వేరే యాప్లోకి వెళ్ళి వచ్చారు కదా, మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు. సరే, మన దగ్గర కొంత డేటా అనేది ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ మేము ఏమనుకుంటున్నాం అంటే, ఓకే వెల్కమ్ అని ఒక జస్ట్ ఒక మెయిల్ పంపించేద్దాం అనుకుంటున్నాం. ఏమని పంపిద్దాం అనుకున్నాం, వెల్కమ్ అని ఒక సింగిల్ మెయిల్ అనేది పంపించాలి అనుకుంటున్నాను విత్ పీడిఎఫ్. వాళ్ళ యొక్క పేరు, వాళ్ళు ఏదో ఒక డేటా పంపించాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి నేను? అవును, ఇంకా అందరు పంపించాలి ఇక్కడ ఈ క్లాస్లో. అటెండ్ అయ్యారా లేరా మీరంతా? ఐ వాంట్ ఎవ్రీ వన్స్ డేటా, ప్రతి ఒక్కరి డేటా ఇక్కడ ఉండాలి. ఓకే చెప్పండి చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్స్టెన్షన్. సో దీంట్లో మనం టూల్స్ అంటే మనం వర్డ్ ఫైల్ అలాంటి స్పెల్లింగ్ టూల్స్, నోటిఫికేషన్స్, ఇలాంటి ఆటోమేషన్ టూల్స్ చాలా ఉంటాయి, వాటిని సెట్టింగ్స్లో మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? అంటే మన గూగుల్ షీట్స్లో మనం ఇంకొన్ని అంటే బయట నుంచి కొంతమంది అడ్వాన్స్డ్గా జనరేట్ చేసి ఉంచుతారు టూల్స్, అది దీంట్లోకి ఇన్బిల్డ్ చేసుకుంటాం. మీ అందరికీ ఎక్స్టెన్షన్స్ ఐడియా ఉంటుందో నాకు తెలుసు బాగా. ఓకే, ఎందుకంటే మీరు గూగుల్ క్రోమ్లో ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ మనం ఒక ఎక్స్టెన్షన్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది. మామూలుగా అయితే వి హ్యావ్ టు ఇన్స్టాల్, నార్మల్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, బట్ ఇక్కడ ప్రస్తుతానికి ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఆటో క్రాఫ్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. దాన్ని లాంచ్ చేయాలి. ఓకే, దాన్ని ఏం చేయాలి? మనం లాంచ్ క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత దాంట్లో మనం ఒకటి చేయాల్సి వస్తుంది, అక్కడ వి హ్యావ్ టు క్రియేట్ ద జాబ్. ఒక జాబ్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో చూడండి, ఇక్కడ జాబ్స్ ఏం లేవు మన దగ్గర. సో వీ వాంట్ టు క్రియేట్ ఎ జాబ్. సో ఫస్ట్ న్యూ జాబ్ అని క్లిక్ చేసాం. సరే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? న్యూ జాబ్లో ఏం చేయాలి ఫస్ట్? ఏంటి జాబ్ నేమ్ ఎంటర్ చేయాలి సార్? ఏంటి జాబ్ నేమ్? ఏం బాగుంది, జాబ్కి ఒక పేరు క్రియేట్ చేయాలి. సో ఈరోజు డేట్ ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఏం చేయాలి? టెంప్లేట్ ఏమైనా ఉంటే క్లిక్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో టెంప్లెట్ మనం డ్రైవ్లోని సెలెక్ట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి. ఓకే, ఫ్రమ్ గూగుల్ డ్రైవ్ యూ హ్యావ్ టు సెలెక్ట్. అండ్ నేను ఆల్రెడీ మా దగ్గర ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ కాపీ ఆఫ్ పైథాన్ రిపోర్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. సో అయితే దాన్ని సెలెక్ట్ చేసే అయిపోద్దా? దాన్ని డిజైన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? దాన్ని దాన్ని మనకి ఎలా కావాలో అలా డిజైన్ అనేది చేయాలి. సో ఇవన్నీ ప్రీవియస్, అంటే ఇంతకుముందు ఒక జాబ్ క్రియేట్ చేసాం, ఆ జాబ్లో ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. బట్ మనకి ఇప్పుడు కంటెంట్ కంటెంట్ షుడ్ బి చేంజ్ బికాస్ మనం ఇక్కడ తీసుకున్నది ఏమని తీసుకున్నాం ఇక్కడ? ఓకే, ఇది మార్చదు కదా, దీంతో పని అయిపోయింది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మన ఫీల్డ్స్ నేమ్స్ చెప్పండి. ఇక్కడ ఈమెయిల్, మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ ఉంది, నేమ్ ఉంది, రిమార్క్స్ ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ ఉన్నది వేరే. ఓకే, ఇక్కడ వేరే ఉన్నాయి. సో నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ సరే, ఇది ఉంచేస్తున్నా. ఓకే, ఇది అంతా ఇది కూడా ఉండదు కాబట్టి తీసేద్దాం. సో యా, వి విల్ రిమూవ్ ఆల్. ఓకే, సో అంతే. ఓకే, మనం ఏం చేసాం అంటే మనం ఒక ఏపీ ఇంటి లైక్ ఇంటిని నేమ్ అని అలా అలాగే ఉంచేసాను. అండ్ మీ రిమార్క్స్ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, మీరు రిమార్క్స్ ఇచ్చారు కదా, మీరు ఆ రిమార్క్స్ని ఇక్కడ ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఓకే, రిమార్క్స్ అని చెప్పి ఇస్తుంది. ఓకే, బై యూ రిమార్క్స్, బై యూ అంటే మీరు ఏదైతే రిమార్క్స్ ఇచ్చారో ఆ రిమార్క్స్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. అండ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ వర్డ్, జస్ట్ థ్యాంక్ యూ అనే వర్డ్ మాత్రం వస్తుంది. అండ్ ఐఎమ్ రిమూవింగ్ ఐ లోగో ఆల్సో, అంటే ఐ డోంట్ వాంట్ ఫర్ దిస్ మెయిల్ లోగో. ఓకే, సో అంటే నేను జస్ట్ మీకు
మీతో చేపిస్తానికి మాత్రమే ఇది యూజ్ చేస్తాను. సరే, ఇది ఫార్మాట్. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. సో ఐ వాంట్ టు యూజ్ దిస్ వన్, మళ్ళీ క్లిక్ చేశాను. ఓకే, సో చేసి నెక్స్ట్ బటన్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి. సో మనం మన దగ్గర డాక్యుమెంట్లు, అంటే ఈ డాక్యుమెంట్లో తీసుకుందాం ఇంటెన్స్ నేమ్ అని చెప్పాం, రిమార్క్స్ రిమార్క్స్ టు యూ అని చెప్పి తీసుకుంటాం, ఈ రెండు తీసుకుంటాం. కానీ ఒరిజినల్గా ఏమొచ్చింది మనకి, మన ఒరిజినల్ ఏంటి, ఇక్కడ ఉంటే ఒరిజినల్, ఒరిజినల్ ఏంటి, నేమ్. సో తర్వాత రిమార్క్స్ టు యూ అనేది లేదు. సో అలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం వాటికి ఇంతకుముందు సేమ్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చే పేరు అనేది మనకి సేమ్ వస్తుందా, లేకపోతే మనం ఇక్కడ రాసింది వస్తుందా, లేకపోతే మనకు కావాల్సిన ఎవరి పేరు వాళ్ళకి కావాలంటే వాళ్ళ పేరుతో కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చా. ఇప్పుడు డాక్యుమెంట్ సెండ్ చేస్తున్నాం కదా, డాక్యుమెంట్ కామన్ నేమ్ ఉండాలనుకుంటే నువ్వు డైరెక్ట్గా టైప్ చేసేయచ్చు. ఓకే, డాక్యుమెంట్ అని చెప్పేసి టైప్ చేయొచ్చు. లేదు ఎవరి పేరుతో వాళ్ళకి కావాలనుకో, అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ హియర్, అంటే వాళ్ళ యొక్క పేరుతో నువ్వు ఆ డాక్యుమెంట్ సెండ్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ యొక్క పేరుతో డాక్యుమెంట్ని సెండ్ చేయొచ్చు. ఓకే, ప్లస్ మనకు పీడిఎఫ్ కావాలా, వర్డ్ డాక్యుమెంట్ కావాలా. సో మనకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్, వర్డ్ డాక్యుమెంట్ కావాలంటే వర్డ్ డాక్యుమెంట్. అండ్ ఇక్కడ మల్టీ అవుట్పుట్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్. సో ఇక్కడ మనం ఏ డ్రైవ్లోకి వెళ్ళాలి, ఇవన్నీ గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేయాలి ఖచ్చితంగా. సో ఎక్కడ చేయాలనేది మనం గూగుల్ డ్రైవ్లో ఈ ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్. తర్వాత సో ఇక్కడ మనకి డైనమిక్ నాన్ డైనమిక్ అనేది ఇవ్వచ్చు, ఇట్స్ ఆప్షనల్. ఓకే, మీరు స్కిప్ కూడా చేయొచ్చు. కానీ కండిషన్, సో ఎవరికి వెళ్ళాలి మనం, ఏ కాలం కండిషన్ కింద తీసుకోవాలి, రిమార్క్స్లో ఎవరికైతే ఎస్ అని ఉందో. ఓకే, ఎవరికైతే ఎస్ అని ఉందో, మన వాళ్ళు ఏమని ఇచ్చారు ఎక్కువ, సో నార్మల్గా ఎస్ ఇచ్చారు, క్యాపిటల్ వై ఎస్. ఓకే, ఇది ఎక్కువ ఉంది, సో ఇది సేవ్ చేద్దాం. అంటే రిమార్క్స్లో ఎస్ ఉన్న వాళ్ళకి మాత్రం మేల్ వస్తుంది, నో ఉన్న వాళ్ళకి వస్తుందా రాదా. మెయిల్ సెండ్ చేయాలనుకుంటే ఎయిత్ స్టెప్, మెయిల్ చేయాలంటే ఎస్, మెయిల్ సెండ్ చేయాలి. ఓకే, ఎవరికి సెండ్ చేయాలి మనం, ఇక్కడ ఇవ్వచ్చు వాళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేసాం కదా మెయిల్ ఐడిని. సో వీ కెన్ గ్రాబ్ ఫ్రమ్ హియర్ అండ్ పేస్ట్ హియర్. సో అండ్ తర్వాత నేను ఇక్కడ పెద్దగా సబ్జెక్ట్ ఏం పెట్టట్లేదు. ఓకే, సో ఐఎమ్ గివింగ్ నేమ్, వాళ్ళ యొక్క పేరే ఇచ్చేస్తున్నాను నాకు సబ్జెక్ట్లో, నేను వాళ్ళ పేరు ఇచ్చేస్తున్నాను. అండ్ బాడీలో జస్ట్ హాయ్ అని పెడుతున్నాను. ఓకే, హాయ్ విత్ అటాచ్మెంట్ వచ్చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఆటోమేటిక్గా మనకి డేటా అనేది వచ్చేసేయాలి. ఓకే, అండ్ ఇంకోటి మనకి ఒకవేళ ట్రిగ్గర్, అంటే ఆటో ట్రిగ్గర్ కనుక పెడితే, ఇది ట్రిగ్గర్ ఉంది కదా ఇక్కడ ఆప్షనల్, అది కనుక పెడితే ఏ ఫీల్డ్ అయితే డేటా వస్తుందో ఆ ఫీల్డ్ డేటా వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా మనకి ఈ డేటా అనేది ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నేమ్ పెట్టాను అనుకోండి, ఇంకా సేవ్ చేశాను అనుకోండి, ఎంతమందికి అయితే నేమ్స్ ఉన్నాయో అంతమందికి మెయిల్ వెళ్ళే వరకు నిద్రపోదు. ఓకే, జస్ట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ చేసాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, సో రన్ క్లిక్ చేయగానే మనకి అలా మెయిల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. 17 మంది టోటల్గా ఎస్ అని 17 మంది పెట్టారంట. ఓకే, 17 నెంబర్స్కి మెయిల్స్ అనేది వెళ్ళిపోతాయి. ఓకే, మీ స్పామ్లో చెక్ చేసుకోండి, మెయిల్స్ స్పామ్లో ఉండొచ్చు. సో 22 23 మంది ఇచ్చారు, వాళ్ళు 17 మందికి మెయిల్ అనేది జనరేట్ అయ్యి వస్తుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం మనం ఎంతసేపులో చేసాం, ఈ ప్రాసెస్ మొత్తం మనం ఎంతసేపులో చేసాం,
ఈ ప్రాసెస్ మొత్తం మనం అన్సేఫ్లో చేసాం. అడిగేది మిమ్మల్నే కదా, టోటల్ దిస్ ప్రాసెస్ హౌ మచ్ అంటే ఎంత టైం తీసుకుంది? ఫైవ్ మినిట్స్ సార్. సో మొత్తం కలిపి మీకు ఇంకా చెప్పాలి కాబట్టి ఇంకా ఎక్కువసేపు పట్టింది. జనరల్గా అయితే మేబీ 5 to 10 మినిట్స్లో మనకు కావాల్సిన అద్భుతంగా అంటే మనకు కావాల్సిన డిజైన్, మీకు ఇంత కావాలనుకుంటే ఇంకో వీ కెన్ యూస్ టెంప్లెట్. ఓకే, ఒక మంచి టెంప్లెట్ రెడీ చేసుకుని పెట్టుకుంటే యూ కెన్ జనరేట్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. ఓకే, మ్యాటర్ ఆఫ్ నాట్ సెకండ్స్ లే మ్యాటర్ ఆఫ్ మినిట్స్ అనమాట. టోటల్గా ప్రాసెస్ అంతా మనకి కొన్ని అంటే ఒక అరగంట గంటలో మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసేది. జనరల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వు ఒక్కొక్కరికి ఇక్కడ ఉన్న 23 మందికి మెయిల్ చేయాలంటే ఎంతసేపు పట్టిద్ది ఇండివిజువల్గా? ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో మనం ఎక్సెల్ అంటే మన స్ప్రెడ్షీట్ని, గూగుల్ స్ప్రెడ్షీట్ని యూస్ చేసి, గూగుల్ డ్రైవ్ని యూస్ చేసి, అండ్ మన గూగుల్ షీట్స్, ఓకే గూగుల్ షీట్స్ని యూస్ చేసి, గూగుల్ ఫార్మ్స్ సారీ గూగుల్ ఫార్మ్స్ని యూస్ చేసి ఓవరాల్గా వీ జనరేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో ఐ థింక్ ఈరోజు అందరికి క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా రాకపోతే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో మీ అందరికి వచ్చినాయా ఎస్ఎన్ పెట్టిన వాళ్ళందరికి? పీడిఎఫ్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. పీడిఎఫ్ ఓకే ఇక్కడ చూడొచ్చు. అయితే మేమేం చేస్తామంటే దీన్ని మనం యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్ వాడుతున్నాం కదా ఇక్కడ స్ప్రెడ్షీట్లో. ఓకే, మేమేం చేస్తాం, మేము ఇలా వాడాం. మేము వాడే టెక్నాలజీ ఎలా ఉంటుందంటే ఈ స్ప్రెడ్షీట్ డేటా అంటే మా దగ్గర కలెక్ట్ చేసే డేటాబేస్లో డేటాని స్ప్రెడ్షీట్లోకి ఇస్తాం. అండ్ తర్వాత అక్కడ మా దగ్గర వేరే టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ద్వారా వీ విల్ జనరేట్ అండ్ వీ విల్ గివ్ సేమ్ ఇలాంటి అవుట్పుట్ ఇస్తాం. కాకపోతే అవి పైథాన్ రిలేటెడ్ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు మనం ట్రై చేసేది. సో వచ్చిందా సిద్ధు అప్పుడే? రాదు. సో దెన్ వీ హ్యావ్ టు గో అండ్ క్లిక్ లాంచ్. ఓకే, ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో అప్పుడు మనోడు ఇచ్చాడు కదా, మనోడికి మెయిల్ వెళ్తుంది. సో జాబ్ రన్ చేయాలి. నేను ఆటోమేషన్ పెట్టినట్లేదు. సో ఇప్పుడు మన సిద్ధు బాబు కూడా వెళ్తుంది. సో ఇట్ విల్ బి జనరేటింగ్. యా, సో డన్. వచ్చిందా నీకు మెయిల్? ఓకే, సో ఇలా మనకి ఈ టోటల్ ప్రాసెస్ని అంటే దీన్ని ఎవరు ఎలా వాడుకుంటారో వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది. సో ఇదైతే అడ్వాన్స్డ్. ఓకే, మీరు అవునన్నా కాదన్నా దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ టెక్నిక్. ఓకే, దిస్ ఇస్ ద అడ్వాన్స్డ్ టెక్నిక్. సరే, ఇది కూడా బాగానే ఉంది. అయితే ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా మీతోనే ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని చేసున్నాము. సో వాటిలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది మీలో ఎవరన్నా స్క్రీన్ షేర్ చేస్తే వాళ్ళతో చేపిద్దాం అనేది నా టార్గెట్. ఓకే, సో కౌంటిఫ్ గురించి చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్దాం అనుకున్నాం. ఓకే, లేదు షీట్స్ ఇందాక ఉన్న షీట్లోకి వెళ్దాం. సో ఇక్కడ వెళ్ళి వీళ్ళందరినీ ఇక్కడున్న డేటాలో ఎస్ అండ్ నో ఉంది కదా, వీటిని బేస్ చేసుకుని కొన్ని యాక్టివిటీస్ చేద్దాం. ఆల్ ఆఫ్ దిస్ కాలమ్స్. సో డిలీట్ కాలమ్స్. సో నాకు ఆ కాలమ్స్ వద్దనుకున్నాను, నేను ఆ కాలమ్స్ని డిలీట్ చేసాను. డిలీట్ అవ్వలేదు. సో ఐ వాంట్ టు డిలీట్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, నేను కాలమ్స్ అన్నిటిని డిలీట్ చేసాను. సింపుల్, మనం ఏమన్నా ఇఫ్, ఓకే ఇఫ్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాం. అలాగే లైక్ వన్ మోర్ థింగ్, ఇది ఇఫ్ కౌంట్ ఇఫ్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ ఎస్నో అని. బట్ నేను ఇప్పుడు నేను సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను, మేము ఎవరెవరికి వెళ్ళాలి ఎవరెవరికి వద్దు అనుకుని నేను సెలెక్ట్ చేయాలనుకోండి. మనం ఏం చేయొచ్చు అంటే మనం రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటి మామూలుగా సపోజ్ చెక్ బాక్స్, మీకు చెక్ బాక్స్ ఐడియా ఉంది కదా, అంటే కొన్ని చెక్ ఉంటాయి. ఇప్పుడు డేటా ఎంత అయితే ఉందో నా దగ్గర, అంటే మీరు ఎంత డేటా అయితే ఉందో
వీళ్ళందరికీ నేను చెక్ బాక్స్ ద్వారా ఎస్ నో అంటే వాళ్ళ యొక్క అటెండెన్స్ తీసుకున్నాను, మీ యొక్క అటెండెన్సే. ఓకే, మీరు అటెండెన్స్ ఉంది కదా, ఇప్పుడు మీ అటెండెన్స్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో దెన్ వాట్ ఐ వాంట్ టు నేను టిక్ చేయాలి. ఓకే, ఎస్ నో అనేది నేను టిక్ చేసుకోవాలన్నమాట. సో టిక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఐ వాంట్ టు సెలెక్ట్ ఆల్ ద కాలమ్స్. మొత్తం ఎంతమంది? 24 మంది డేటాని ఇచ్చారు. సో ఇన్ని చెక్ చేయాలంటే ఫస్ట్ మన ఇన్సర్ట్. ఓకే, మన ఇన్సర్ట్ గురించి ఇప్పటివరకు చెప్పుకోలేదు కదా. సో ఇన్సర్ట్లోకి వెళ్ళి, ఇన్సర్ట్లో మనకి ఏమున్నాయి, సెల్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, చార్ట్స్ ఉన్నాయి, పివట్ టేబుల్స్, ఇమేజెస్, డ్రాయింగ్స్, ఫంక్షనాలిటీస్, లింక్స్. ఇంకా చూడండి, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్ అండ్ ఏం అంటే లైక్ స్మైలీ సింబల్స్ అలాంటివి అనమాట. సో చెక్ బాక్స్ అని ఇచ్చాను. చూడండి, ఇక్కడ మన చెక్ బాక్స్ ఇవ్వగానే మనకి ఇక్కడ చెక్ బాక్స్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మీరు అంటే సపోజ్ మీరు వర్క్ కంప్లీట్ చేశారా లేదా అని చెక్ చేద్దాం అనుకున్నాం. ఓకే, లేదా మీరు ఏదైనా కానీ మీరు ఇప్పుడు మిమ్మల్ని నేను సెలెక్ట్ చేయాలి. అంటే ఎప్పుడైతే నేను చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తానో అప్పుడు మీరు ప్రెజెంట్ లేదా ఆప్షన్, అలాగే ఆప్షన్ ఆప్షన్ అనేది మీరు నేను చెక్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడైతే మీకు ప్రెజెంట్ ఆప్షన్ ఇస్తానో అప్పుడు రావాలి. ఓకే, నేను టిక్ చేసినప్పుడు మాత్రమే ప్రెజెంట్ అని, టిక్ చేయనప్పుడు ఆప్షన్ అని ఉండాలి. ఓకే, డీఫాల్ట్గా ఏముంటుంది, ఆప్షన్ ఉంటుంది డీఫాల్ట్గా, ఆప్షన్ అనేది అలాగే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలి, ఓకే నేను ఇఫ్ అని తీసుకోవాలి. డైరెక్ట్ ఇఫ్ తీసుకోవాలా, ఈక్వల్ టు పెట్టాలా? ఈక్వల్ టు పెట్టాలి. ఈక్వల్ టు ఇఫ్, ఇఫ్ పెట్టాను. పెట్టిన తర్వాత మనం బ్రాకెట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఏమనాలి, మనం ఏదైతే కాలం, ఇప్పుడు ఈ కాలం తీసుకుంటున్నాము అంటే లైక్ యు హావ్ టు సెలెక్ట్ దిస్ వన్ E2, E2 ఈక్వల్ టు ట్రూ. సో మనం ఏమనివ్వాలి, ట్రూ అనివ్వాలి. ట్రూ అయితే గనక ఇక్కడ నుంచి మనం కామా పెట్టుకోవాలన్నమాట. సో కామా పెట్టుకుని టెక్స్ట్ని మనం ఎప్పుడు ఎలా రాస్తాం, ఎక్సెల్ డబల్ కొటేషన్లో రాస్తాం, కామా కామా. అంటే ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చాం. అంటే ఒకవేళ అంటే ఏదైతే ట్రూ అయితేనేమో వస్తుంది, కాకపోతే తర్వాత వస్తుంది. సో ట్రూ అయినప్పుడు మనం ఏమైనా రావాలనుకుంటున్నాం, ప్రజెంట్. ఓకే, ట్రూ అయినప్పుడు ప్రజెంట్ రావాలనుకుంటున్నాం. అండ్ ఒకవేళ ఫాల్స్ అయింది, ఓకే ఫాల్స్ అయినప్పుడు మనం ఏం రాయాలనుకుంటున్నాం, ఆప్షన్ రావాలనుకుంటున్నాం, రైట్. కానీ డీఫాల్ట్గా మనకి ఎప్పుడు ఆప్షన్టే ఉంటుంది. సో వీటన్నిటికి అప్లై అవ్వాలండి. అప్పుడు ఏం చేయాలి మనం, సో కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, అప్పుడు చివరి దాకా వెళ్ళిపోతుంది. సో నేను మనం యాక్చువల్గా వీ కెన్ డ్రాగ్. ఓకే, సో షిఫ్ట్ పట్టుకుని నేను డ్రాగ్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఆప్షన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు మీరు ఎవరు ప్రజెంట్ కాదు, రైట్. మీరు ఎవరు ప్రజెంట్ కాదు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రజెంట్లో కన్వర్ట్ చేయాలంటే చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, నేను ఎవరినైతే చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నానో వాళ్ళందరూ ఎలా టర్న్ అవుతున్నారు, ప్రెజెంట్. సో ఎప్పుడైతే అన్చెక్ చేస్తే, సో ఇదంతా అది మీరు మొబైల్లో కూడా ట్రై చేయొచ్చు. మీ మొబైల్లో కూడా మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు. సో ఇట్స్ వెరీ ఈజీ. సో ఇక్కడ మనకి వాడిన ఫార్ములా ఏంటమ్మా, మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఇఫ్ అన్నమాట. ఓకే, దాంతో పాటు కొంచెం కండిషన్స్, ఈ ఫైవ్ అంటే ఏంటి, ఈ కాలం, ఈ కాలంలో చెక్ చేస్తే అంటే ఒకవేళ ఇది చెక్ చేస్తేనే ట్రూ, ఒకవేళ చేయకపోతే ఫాల్స్ కింద కన్సిడర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది మన కండిషన్ పెట్టాం, ఈ ఫైవ్ ఖచ్చితంగా ట్రూ అయి ఉండాలి. ట్రూ అయితే ప్రజెంట్ అని చెప్పండి, అవ్వకపోతే ఆప్షన్ అని చెప్పండి, అంతే. సో నేను ఎప్పుడైతే ఇక్కడ టిక్ చేస్తున్నానో ఇట్ ఈస్ గివింగ్ డైరెక్ట్లీ ప్రజెంట్. సో చాలా సింపుల్ కదా, కానీ ఇది కొన్నిసార్లు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, చాలాసార్లు, కొన్నిసార్లు ఏముంది, చాలాసార్లు ఉపయోగపడుతుంది. సపోజ్ నేను ఒక కంప్లీట్ 1 మంత్కి అంటే ఒక నెలకి నేను డేటా తీసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టేక్ అటెండెన్స్ ఫర్ 1 కంప్లీట్ 1 మంత్, కంప్లీట్ 1 మంత్కి తీసుకుందాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను షీట్ 1లోకి వెళ్ళి, సో మన నేమ్స్ ఉన్నాయి కదా, మన నేమ్స్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడికి. సో ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ దిస్ డేటా, అంటే ఈ డేటాని ఎక్కడ నుంచి, ఫామ్ రెస్పాండ్ 1లో నుంచి షీట్ 1లోకి తీసుకుంటున్నాను. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఎలా వస్తుంది, ఈక్వల్ టు ఫామ్ రెస్పాన్స్ 1 కాలమ్
సి కాలం సి వన్ కాలం సి వన్ డేటా తీసుకురండి అని వస్తుంది. చూడండి మనకు నేమ్ వచ్చేసింది. ఎప్పుడైతే దాన్ని డ్రాగ్ చేసామో మొత్తం మీరు ఎంతమంది అయితే డేటా ఫిల్ చేశారో వాళ్ళందరి డేటా ఇక్కడికి వచ్చేసింది. ఓకే సో ఇక్కడికి వచ్చేసింది. అయితే ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను, సో సపోజ్ ఇవాళ డేట్ ఎంత, సో నేను ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పటి వరకు నేను అటెండెన్స్ అనేది తీసుకున్నాను అనుకుంటున్నాను. టు టేక్ యువర్ అటెండెన్స్ ఫ్రమ్ దిస్ మంత్ ఫస్ట్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. సో అలా ఈ మంత్ మొత్తం అటెండెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను, టేక్ అటెండెన్స్ ఫర్ ఎంటైర్ మంత్. ఓకే ఇది మంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక నిమిషం, సో ఇట్లా ఇంక్రీజ్ చేద్దాం. మంత్ ఇంక్రీజ్ అవుతుంది ఇట్ సైడ్ బికాస్ ఇటైతే మనకి డైరెక్ట్ వచ్చేస్తుంది. డేట్స్ ఇంక్రీజ్ అవుతాయి, డేట్స్ మంత్స్ ఇంక్రీజ్ అవుతాయి. వన్ సెకండ్, లెట్ మీ చెక్. ఓకే ఫస్ట్, ఓకే సో మార్చ్, ఓకే ఓకే కరెక్ట్. అంటే ఈ ఫార్మాట్ వేరే ఉంది. ఈ ఫార్మాట్ మార్చాలంటే ఎలా మార్చుకోవాలని చెప్పండి. ఇప్పుడు ఈ డేట్ ఫార్మాట్ మార్చాలి, ఎలా మార్చగలం? సరే దాని గురించి మళ్ళీ మార్చుకుంటుంది. సో ఇక్కడ ఫార్మాట్స్లోకి వెళ్ళి నెంబర్స్ అని ఉంటుంది, ఫార్మాట్స్లో నెంబర్స్ అని ఉంటుంది. నెంబర్స్లో మీరు డేట్ అండ్ టైం ఉంటుంది అన్నమాట. నెంబర్స్లో మీకు డేట్ అండ్ టైం ఉంటుంది. ఇక్కడ క్లిక్ ఆన్ దిస్. చూడండి ఇప్పుడు మారిపోయింది. ఓకే ఇందాక మనకి నెంబర్స్లో ఉంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యాం. సో ఇప్పుడు చూడండి చాలా ఈజీగా మనకి మంత్ వన్ మంత్ ఫుల్, మనకి వన్ మంత్ వద్దులే ఎందుకంటే మీకు టాపిక్ అర్థం కావాలంటే ఒక స్క్రీన్, ఆ స్క్రీన్ ఏరియాలో ఉంది. ఫస్ట్ తారీఖు నుంచి రేపటి వరకు మనం ఇక్కడ తీసుకుందాం. సో మీ అందరికి నేను అటెండెన్స్ అనేది తీసుకోవాలి. మీ అందరికి ఏం చేయాలి, ఐ వాంట్ టు టేక్ అటెండెన్స్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, సో ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ దిస్ ఏరియా. సో సెలెక్ట్ చేసేసుకుని మొత్తాన్ని ఓకే. సో వీ హావ్ టు సెలెక్ట్ ఎంటైర్ ఏరియా. అంటే ఇక్కడ ఏం చేయాలమ్మా, చెక్ బాక్సులు కావాలంటే ఏం చేయాలి, చెక్ బాక్సెస్ క్లిక్ చేయాలి. చేసాం కదా, క్లియర్, చెక్ బాక్స్ క్లిక్ చేస్తాం, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, సో ఓకే ఇంతకు ముందు అంటే చేసాం సింగిల్ సింగిల్ చేసేసాం వచ్చేసినాయి. ఇప్పుడు మల్టీ కాలమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు ఎలా అయితే కండిషన్ ఇచ్చామో ఇక్కడ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సిన కండిషన్ ఏంటి, కౌంట్ ఇఫ్ మనకి ఎన్ని రోజులు వచ్చారు. ఓకే ఇంతకుముందు మనం కౌంట్ ఇఫ్ చెప్పుకున్నాం కదా, కౌంట్ కౌంట్ ఇఫ్ గురించి చెప్పుకున్నాం. కనీసం అమ్మా సో ఇప్పుడు మనం డేటా రేంజ్ కలెక్ట్ చేయాలి. డేటా రేంజ్ ఎలా చేస్తాం చెప్పండి. సో మనకి అటెండెన్స్ ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఉంది, B2 నుంచి G2 వరకు. హలో మనకి డేటా రేంజ్ కావాలమ్మా, అంటే B ఇక్కడ B2 నుంచి G2 వరకు కావాలి. సో మనం రేంజ్ అనేది తీసుకోవాలి. ఓకే వి నీడ్ దిస్ రేంజ్. ఓకే రేంజ్ తీసుకున్నాం, తర్వాత ఏం చేయాలి, అప్పుడు కూడా ఈక్వల్ టు ఆ రేంజ్ ఏమైంది, దేనికి ఈక్వల్ అయి ఉండాలి, ట్రూకి ఈక్వల్ అయ్యాలి, ట్రూ కామా సేమ్. అయితే మనకి ఇక్కడ కౌంట్ కావాలి కాబట్టి పెండింగ్ అలాంటి ఏమి ఇవ్వట్ల, డైరెక్ట్ క్లోజ్ చేసేస్తున్నాం అంతే. ఓకే అంతేనా. సో ఎప్పుడైతే ఇక్కడ ఇస్తామో ఇది ఎందుకు ఫాల్స్ వచ్చింది, ఇఫ్ ఎక్స్పెక్టెడ్ 2 వాల్యూస్ బట్ నాట్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. ఓకే ఓకే సో 1 2 రేంజ్ తీసుకున్నాం.
తర్వాత విల్ టేక్ వన్. ఓకే, సో నౌ సీ దిస్, ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నామో ఇది అవ్వలేదు. సో ట్రూ తీసుకున్నాము, కండిషన్ అనేది బి నుంచి ఈ రేంజ్లో ట్రూ అనేది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత విల్ టేక్ ఆర్గ్యుమెంట్ కౌంటిఫ్. ఓకే, సో రేంజ్ తీసుకుని ట్రూ ఇవ్వాలంతే. ఓకే, నౌ సో ఈక్వల్ టు కదమ్మా, కామా ట్రూ ఇవ్వాలి. ఓకే, కామా ట్రూ అని తీసుకున్నాం. చూడండి, నువ్వు ఇంటర్వెల్ ప్రెజెంట్ అయ్యావు అనేది ఎలా తెలుస్తుంది చూడండి. ఇది మీకు చాలా ఉపయోగపడేది, ఎందుకంటే రెగ్యులర్గా మీ కాలేజెస్లో వాడుతుంటారు కాబట్టి. ఓకే, పేస్ట్ ఇట్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మన వరకు అటెండెన్స్ ఇద్దాం. ఓకే, సో చూడండి, నేను డే వన్ డే టూ, ఓకే మనోడు ఒకరోజు రాలేదు, రెండు రోజులు వచ్చాడు, అలా నేను సపోజ్ ఐ వాంట్ టు సెలెక్ట్ సో మెనీ, అంటే ఒకేసారి చాలామందికి సెలెక్ట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ కొంతమందిని కొన్ని సెలెక్ట్ చేశాను, దాని తర్వాత కంట్రోల్ షిఫ్ట్ పెట్టాను. ఓకే, సో సీ దిస్, ఇది మనకు అటెండెన్స్ అనేది ఇలా తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ రెండు ఫార్మాస్ వాడు, కౌంట్ ఇఫ్ అండ్ ఇఫ్. సో ఇఫ్ అనేది సింగిల్ డెసిషన్. ఓకే, ఇఫ్ అనేది ఒక సింగిల్ డెసిషన్ తీసుకున్నప్పుడు యూజ్ చేస్తుంటాము, అండ్ కౌంట్ ఇఫ్ అనేది మల్టీ డెసిషన్స్, అంటే మన దగ్గర చాలా ఉన్నాయి, అంటే ఇక్కడ నాకు 5 రోజులు 6 రోజుల యొక్క సరే. సో ఇక్కడ మల్టీ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ ప్రెసెంట్ ఎంత, 6 డేస్ వచ్చాడు, 5 డేస్ వచ్చాడు, 4 డేస్ వచ్చాడు. సో ఇన్ దిస్ వే వీఆర్ కౌంట్ యువర్ అటెండెన్స్, అంటే ఇది ఒక మార్గం అనమాట. ఎక్సెల్ షీట్లో మీరు అటెండెన్స్ తీసుకోవడానికి ఈజీగా చేయడానికి ఇది ఒక కౌంట్. అయితే ఇది మీరు అందరూ ఖచ్చితంగా సబ్మిట్ చేసి నాకు చూపించాలి రేపు. నేను ఎవరిని స్క్రీన్ షేర్ చేయమంటే వాళ్ళు ఈ కౌంట్ ఇఫ్ని అండ్ ఇఫ్ని ప్రాక్టీస్ చేసి నాకు చూపించాలి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్. ఓకే, అండ్ ఇప్పుడు మనకు ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేసి చూపించాలి.